తిరుమల లడ్డు విషయంలో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇలాంటి ఘోరాలు జరగడానికి కారణం ఏమిటంటారు? పేరు చివర తోక ఉందని చూసి కేకలేస్తూ ఓట్లేసిన నీచ. ఏం చెప్పాలి, ఈ పాపంలో వారికి కూడా బాగా ఉంది. అనాలిసిస్ చేయండి, భూమి మీద 200 దేశాలు ఏమో ఉన్నాయి. ఎవడైనా పాస్టర్లకు జీతాలు ఇచ్చినని చూసామా సార్? పాస్టర్ వలన ఎవరికైనా ఉపకారం ఉంది? ఆ పాస్టర్లకి ప్రజలు ట్యాక్సుల్లోంచి జీతాలు ఇచ్చినోడు, అతని నుంచి మనం ఏం ఊహిస్తాం, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? భార్యతో గుడికి వెళ్ళాడు కానీ గుళ్ళో డబ్బులు కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ప్రజల సొమ్ముతో గుడిసెట్టు వేసుకుని ఇలా వ్యవహరించిన వాడు ఇలాంటి గుడిసెట్టు పని చెయ్యడని మనం ఎలా అనుకుంటాం? కాబట్టి హిందువులారా, తెలుగు నేలపై ఉన్న హిందువులారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న హిందువులారా, మీకు మొక్కి చెబుతున్నాను, మీరు ఇంకా కులాలు పార్టీలు అంటూ, ప్రాంతము భాష అంటూ, అలాగే అడ్డనామాలు నిలువునామాలు అనుకునే వాళ్ళకు కూడా చెబుతున్నా, మీ అహంకారానికి మీరు ఆజ్యం పోస్తే రేపొద్దున్న జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఔరంగజేబు తోడో కూల్చేయమని చెప్పాడు. ఏంటిది? శివాలయం. అది శివాలయం అని కూల్చబడలే. హే మధురలో కృష్ణుని గుడి కూల్చు, అది విష్ణాలయం అని కూల్చబడలే. అది హిందువుల గుడి కూల్చాలి. ఎక్కడో దూరం వద్దండి, రాజమండ్రిలో పెద్ద మసీదుగా పిలువబడేది వేణుగోపాల స్వామి గుడి. ఇప్పటికీ లోపలికి వెళ్ళి చూడండి, నేను వెళ్ళాను, అది గుడే కానీ మనం లేవు, ఆ మూర్తి లేదు. మీరింకా కులం అంటూ, మీరింకా పార్టీ అంటూ ఉంటే రేపు తిరుమలకి కూడా ఆ స్థితి వస్తుంది. కాబట్టి వాడు మా కులం కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి, వాడు మా పార్టీ కాబట్టి సపోర్ట్ చేస్తాను అనకండి, వాడు డబ్బులు ఇచ్చాడని సపోర్ట్ చేయకండి, ధర్మం ఉంటేనే సపోర్ట్ చేయండి. వచ్చే వాళ్ళకి రాకుండా చేయడానికి ఎంతమంది చెప్పారో, మాతో ఎంతోమంది చెప్పారు తిరుమలకి పోవాలనిపించట్లే గురూజీ అని. ఎందుకని చెప్పారు? అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు. ఆ క్యూ లైన్లో పిల్లలకు పాలు ఇచ్చేవారు కాదు. ప్రసాదం విషయంలో మీరు చూశారు, నన్ను ఎంత హెరాస్ చేశారో మీరు చూశారు, గోవిందనామం చెబితే అడ్డుకోవడానికి మీరు చూశారు, నా గురించి బ్యాడ్గా వెబ్సైట్లో పెట్టడం చూశారు. స్వామివారి సొమ్ము కావాలా పథకాలకి? స్వామివారు వద్దా? ఈ నీతి లేని తనం వాళ్ళకి రావడానికి కారణం ఏంటి? వాళ్ళు నమ్ముకున్న మతం, ఆ మతం నీతి లేనిది. కాబట్టి ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించలేకపోవచ్చు, దేశాన్ని రక్షించలేకపోవచ్చు, అట్లీస్ట్ మన రాష్ట్రాన్ని రక్షించుకున్నాం, ఈ తెలుగు నేలను రక్షించుకున్నాం. అన్ని మతాలు సమానం అని మాట్లాడే దరిద్రులు ఎవరైనా ఉంటే ఒప్పించడానికి మీ నెంబర్ ఇవ్వండి, లేకపోతే నా నెంబర్ ఇస్తాను. అబద్ధాలు ఆడడం మానేయండి, ఆంధ్రప్రదేశ్ని, దేవాలయాలని రక్షించండి, తెలుగు నేలని రక్షించండి. నమో వెంకటేశ. వెంకటేశ ఉన్నాడు, నేను చాలాసార్లు చెప్పా, వెంకీ మహా పెంకీ, పెట్టుకున్నోడి కల్లా పగిలింది టెంకీ, డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ. ఎవడు తప్పు చేసినా వాడు ద్రోహి. తిరుమల విషయంలో, ప్రసాదంలో, ఇంక మనం వినగలమా? పంది కొవ్వు, ఆవు కొవ్వు, జంతు కలేవరాల నూనె, చేప నూనె. కాబట్టి ఛానల్ వాళ్ళు కూడా పక్షపాతం లేకుండా, పక్షవాతం లేకుండా రాకుండా ధర్మం ప్రధానంగా. చర్చి మీద ఒక్క రూపాయి తేలేరు కదా ఏ చవట ప్రభుత్వం అయినా, మసీద్ నుంచి ఒక రూపాయి తేలేరు కదా ఏ చవట ప్రభుత్వం అయినా, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తున్నారు కదా, బాధ్యత ఉండక్కర్లా. కాబట్టి సెక్యులరిజం అని బూతులు మాట్లాడకుండా దేవాలయాల మీద పెత్తనం హిందువులే చేయాలి, మసీదు పెత్తనం ముస్లింలు, చర్చి పెత్తనం క్రైస్తవులు. కాబట్టి నిజాలు మాట్లాడుకుందాం. వెంకటేశ ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. మీరు భ్రష్టు పట్టించినంత మాత్రం నేను భ్రష్టు పట్టిపోదు అక్కడ ఏమీను. హిందువులారా మేల్కోండి, పార్టీలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, నోటికొచ్చినట్టు వాక్కండి, ధర్మమే ప్రధానము, యతో ధర్మ స్తతో జయ, భీష్మాచార్యులు వారు మహాభారతంలో చెప్పారు. ఇంకా పార్టీని మైండ్లో పెట్టుకుని, ఓ కులాన్ని మైండ్లో పెట్టుకుని మాట్లాడితే
మీ పుట్టుకని మీరే అవమానించుకున్నట్టు, వెంకటేశ మాత్రమే ముఖ్యం, దేవాలయాలు మాత్రమే ముఖ్యం, ధర్మం మాత్రమే ముఖ్యం, ఈ దేశానికి ఎడారి మతాలకు ఏ సంబంధం లేదు, సెక్యులరిజం అని బూతులు మాట్లాడితే బాగుండదు, నిరూపించండి 10 లక్షలు ఇస్తాం, లేకపోతే అబద్ధాలు ఆడితే ఇంక మరి మీ పుట్టుకు మీరే డిసైడ్ చేసుకోండి. నమో వెంకటేశ, నమో శ్రీనివాస. తెలుగు ప్రజలారా మేల్కోండి, ధర్మమే ప్రధానంగా మాట్లాడండి, ధర్మం కోసం పోట్లాడండి, అన్నీ ఒకటైన అబద్ధాలు చెప్పకండి. ఇప్పటికి మనం కోల్పోయింది చాలు, ఇంక కోల్పోవద్దు. నమో వెంకటేశ, జై శ్రీరామ్.